హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా నేను ఒక 1 వీక్ నుంచి అయితే అసలు తోటకైతే వెళ్ళలేదన్నమాట. ఇంకా అంతలోపు అయితే మళ్ళీ బీరకాయలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. నిజంగా అసలు కొన్ని చెట్లు పెట్టుకోవడము వలన చూడండి, మన ఇంటికి సరిపడా బీరకాయలు అయితే వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ అవి కూడా హెల్దీగా ఎంత బాగున్నాయో, అసలు పెద్ద పెద్దగా వస్తున్నాయి అన్నమాట. సూపర్గా ఉన్నాయి అసలు కాపైతే. ఇంకా మనము ఆర్గానిక్గా పండిస్తున్నాం కాబట్టి ఇంత బాగా వచ్చినాయి. ఇంకా మనకి ఫర్టిలైజర్స్ కానీ అవన్నీ యూజ్ చేస్తే ఇంకా మంచిగా వస్తాయేమో, కానీ మనకి ఇదే హెల్త్ కదా. ఇంకా అందుకోసమని ఎలాంటి మందులు వాడకుండా అయితే నేనైతే బీర చెట్లు అయితే పెంచిన. కానీ చూడండి, బంతిపూలు అయితే సూపర్గా ఉన్నాయి కదా, అసలు మస్తుగా వస్తున్నాయి బంతిపూలు అయితే. ఈ బంతిపూల కోసం నేనైతే నెక్స్ట్ ఒక వ్లాగ్ చేశాను, అది కూడా చూడండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది బంతిపూల కోసము. మనము బంతిపూలు నేను చుట్టూ పెట్టుకుంటేనే చాలా మస్తు వచ్చినాయి ఫ్రెండ్స్ నిజంగా అసలు. కానీ ఇదే ఒక తోటలాగా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది కదా. అయితే ఈ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది. నేను బంతిపూల కోసము అలాగే బంతి తోట కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారము. సరేనా ఫ్రెండ్స్, అయితే నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి అయితే తోటకు వచ్చినాం అన్నమాట. ఇంకా సాయంత్రం వేళ ఇంకా ఏం కూర వండుకోవాలో అర్థం కాలేదన్నమాట. ఇంకా తోటకెళ్ళి చూద్దాము ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నాయా అనేసి వెళ్ళానన్నమాట. ఇంకా అంతలోపు అయితే ఇంకా బీరకాయలు అయితే ఎక్కడ చూసినా బీరకాయలు కనిపించినాయి. ఇంకా అందుకోసమని ఇంకా బీరకాయలు దింపుకొని వంట చేసుకోవచ్చు అనేసి అనుకుని ఇంకా బీరకాయలు దింపడం స్టార్ట్ చేసినాము నేను మా చిన్నోడైతే. చూడండి, మా ఆర్యన్ అయితే చూడండి ఎంత హుషారుగా పరిగెత్తుతున్నాడో. పిల్లలకు కూడా ఇలాంటివి యాక్టివిటీస్ లాంటివి చేపిస్తే సూపర్గా ఉంటుంది, వాళ్ళ హెల్త్ బాగుంటుంది, అలాగే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా అవుట్ సైడ్ అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండాలన్నమాట. ఇలాంటివి కూడా మనం చేస్తున్నప్పుడు వాళ్ళను కూడా కొంచెం స్పెషల్గా ఇలా కొన్ని చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఏమంటారు, కొంచెం మైండ్ సెట్ కూడా ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. బాగుంటుంది చూడండి. మా చిన్నోడు అయితే మంచిగా బుట్టు పట్టేసుకొని వస్తున్నాడు. పాపం ఆ బీరకాయలు కూడా ఎక్కువైపోయినాయి, ఇంకా పట్టుకొని వచ్చిండనమాట. చూడండి, ఇంకా ఎప్పుడు దింపుతుందా, ఎప్పుడు తీసి బుట్టలో వేయాలా అన్నట్టుగా చూస్తున్నాడు. చూడండి, ఇదొక స్పెషల్ యాక్టివిటీస్ అన్నమాట. ఇలా మనం పిల్లలకు కూడా మనము మన బాధ్యతలు కానీ మన ప్రేమ కానీ ఏదైనా నేర్పించాలంటే ఇలాంటి సందర్భాలలో కూడా మనము వాళ్ళకు నేర్పించవచ్చు. స్పెషల్గా క్లాసులు స్కూల్లో అంటూ లేకుండా ఇలా కూడా మనము మన లైఫ్లో మన లైఫ్ స్టైల్లో ఇలాంటివి కూడా చేయిస్తే కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా మనకు కూడా ఆనందం కూడా వేరుంటుంది కదా ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా మన తోట అయితే ఈవినింగ్ టైం అయితే మంచిగా అందంగా కనిపిస్తుంది. నాకు ఏదైనా బాధ ఉన్నా టెన్షన్ ఉన్నా మనసు బాగోలేకపోయినా నేనైతే ఖచ్చితంగా అయితే తోటకు వెళ్తాను. తోటకు వెళ్ళి కాసేపు అలా సరదాగా ఎంజాయ్ చేసి వస్తా, సరదా కూర్చొని వస్తా. ఇంకా మనమైతే మంచిగా టమాటాలు అలాగే పచ్చిమిరపకాయ చెట్లు ఇవన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా మేము సరదా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. కానీ ఈ ఫీలింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా. చూడండి ఎన్ని బీరకాయలు వెళ్ళినాయి చూడండి, ఇంకా వస్తున్నాయి. అలాగే కొత్తిమీర సరిగా రావట్లేదు, అయినా కూడా 2 కట్టలు వెళ్ళినాయి. చిన్న చిన్నగా వచ్చేసినాయి అన్నమాట, అవి కూడా తెంపేసిన. ఇంకా కూరలోకి వనికొస్తుంది కదా అని తెంపేసిన అన్నట్టు. ఇంకా తోటకూర కూడా చూడండి ఎంత బాగుందో అసలు. కానీ ఆ తోటకూర కూడా ఖరాబ్ అయిపోతుంది, అది ఒక స్టేజ్లోనే మనం తెంపేసుకోవాలి. కానీ అది వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా అది చాలా ఉంది. నేను కూడా మస్తు అండుకున్న తోటకూర, ఇంకా ఆ తోటకూర తెంపుకొని వేరే వాళ్ళకన్నా ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళని తిని యాడ్ చేస్తారు కదా. వేరే వాళ్ళకైతే తెంపించేద్దాం తోటకూర తర్వాత. ఇంకా అది కూడా ఒక ఎపిసోడ్ చేసి మీకు చూపిస్తా. ఇంకా బీరకాయలు అయితే చూడండి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేస్తున్నాయి, చూస్తున్నారా. ఇంకా ఫైనల్గా అయితే మేము అక్కడక్కడ చూస్తున్నాము ఇంకెక్కడ ఉన్నాయి ఏంటి అనేది. మా చిన్నోడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు, పాపం బీరకాయ ఇస్తుందేమో అని. చూస్తున్నారా, ఇంకా మనకి మెంతికూర కూడా మంచిగా వచ్చేసింది. అయితే ఇంకా కొన్ని బంతిపూలు తెంపుతున్నాను, ఇంకా బీరకాయలు అయితే తెంపడం అయిపోయింది అనమాట. కొన్ని బంతిపూలు తెంపుతున్నాను ఎందుకంటే శివయ్య పూజ కోసం అనమాట. నేనైతే ఇదైతే నేను సండే రోజు అయితే షూట్ చేసిన, ఇంకా మండే రోజు సండే ఈవినింగ్ అయితే నేను ఖచ్చితంగా బంతిపూలు తెంపుకొని పోతా, ఎందుకంటే శివయ్య కోసము శివయ్య పూజ కోసం అనమాట. ఇంకా నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి అయితే మంచిగా బంతిపూలు తెంపుకొని అయితే పోయినాము. కానీ ఇలా మన తోటలో
మనం పండించుకున్న పూలు ఎంత బాగుంటుంది కదా ఫీలింగ్, నిజంగా సూపర్గా అనిపిస్తుంది. మా ఆర్యం చూడండి, వానికి సరదా అసలు ఎంత అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నానమాట. ఇంకా నైఫ్ పట్టుకున్నాడు, అసలు నేను చూడలేదు. కానీ పిల్లలకి అలా నైఫ్ ఇవ్వకండి, ఎందుకంటే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేను చూడలేదు అసలు చాకు తీసుకున్నాడు అనేసి నేను చూడలేదు. ఇంకా తీసి పెట్టేసిన అనమాట, ఎందుకంటే పిల్లలకి అలాంటి నైఫ్ లాంటివి వద్దన్నమాట. ఎందుకంటే పిల్లలకి తెలియదు కదా, మళ్ళీ తెగితే మళ్ళీ మనకి కదా ఇబ్బంది, అందుకోసమని ఇంకా నేనైతే తీసేసుకున్నాను. తీసేసి ఇంకా మైండ్ డైవర్ట్ చేసేసిన, కన్నయ్య పూలు తెంపు అనేసి ఇంకా నేనైతే డైవర్ట్ చేసేసిన. చూడండి బంతిపూలు తెంపుతున్నాడు, ఎంత ముద్దుగా అనిపిస్తుందో అసలు కదా, అసలు ఆ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అలా చిన్న చిన్న పనులు చేస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి చూస్తున్నారా అలా అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.